ఆ జిల్లా ఒకప్పుడు బీఆర్ఎస్ కు కంచుకోట, కానీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తరువాత డీలా పడింది. పార్టీ నేతల వలసలతో కకావికలమవుతోంది. గ్రామ మండల స్థాయి కేడర్ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో వచ్చే పార్లమెంట్ ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలో తెలియక ఆందోళన చెందుతోంది. ఇంతకీ ఏ జిల్లాలో ఈ పరిస్థితి నెలకొంది? కారు పార్టీ నేతల వలసలకు కారణమేంటి? బీఆర్ఎస్లో ఉంటే భవిష్యత్తు లేదని భావిస్తున్నారా? వాజ్ ది స్టోరీ. ఉద్యమాల ఖిల్లా, పోరాట పోరుగడ్డ ఉమ్మడి వరంగల్ ఒకప్పుడు బీఆర్ఎస్ కు కంచుకోటగా ఉండేది. తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలోదిన జిల్లాగా పేరున్న ఓరుగల్లులో ఇప్పుడు కారు పార్టీ డీలా పడింది. గ్రామ మండల స్థాయిలో పార్టీ నిర్మాణం దెబ్బతినడంతో గులాబీదళం ఉక్కిరి బిక్కిరవుతోంది. అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి రోజు రోజుకు పరిస్థితి దిగజారుతూనే ఉంది. 2018 ఎన్నికల్లో ఒక్క ములుగు మినహా మిగిలిన 11 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లతో 10 ఏళ్ల పాటు జోష్ కొనసాగింది. కానీ గతేడాది నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. స్టేషన్ ఘన్పూర్ జనగాంలో మాత్రమే గెలిచింది. మిగిలిన 10 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. రాష్ట్రంలో పార్టీ అధికారం కోల్పోవడంతో కొందరు నేతలు, మున్సిపల్, పంచాయతీరాజ్ ప్రజాప్రతినిధులు హస్తం పార్టీలో చేరితే మరికొందరు కాషాయ కండువా కప్పుకున్నారు. దీంతో బీఆర్ఎస్ బలహీనపడుతూ వచ్చింది. ఈలోగా ప్రభుత్వం నామినేటెడ్ పదవులను రద్దు చేయడంతో మరింత డీలా పడింది. ఆ తర్వాత నర్సంపేట, వరకాల, మహబూబాబాద్, జనగామ, భూపాలపల్లి, వర్ధనపేట మున్సిపాలిటీలకు చెందిన పలువురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కూడా గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు. అనంతరం అభినవ్ భాస్కర్ బీఆర్ఎస్ వేడి బీజేపీలో చేరటంతో వరంగల్ జిల్లాలో పార్టీ పూర్తి పట్టు కోల్పోయినట్టు అయిందని భావిస్తున్నారు. ఇక వరంగల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీఆర్ఎస్ వీడేందుకు సిద్ధమైన పార్టీ నేతల బుజ్జగింపులో యూటర్న్ తీసుకున్నారు. ముందుగా బీజేపీ నేతలతో టచ్ లోకి వెళ్లిన ఈ నేత ఆ పార్టీలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. వరంగల్ లోక్సభ సీటు రాకుండా కొందరు సీనియర్లు అడ్డుకుంటున్నారని ఫైర్ అవటంతో పార్టీ నేతలు కేటీఆర్, హరీష్ రావు బుజ్జగించడంతో బీజేపీలోకి వెళ్లకుండా వెనక్కి తగ్గారు. వరంగల్ లోక్సభ సీటు ఇస్తామని బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ హామీ ఇవ్వటంతో కమలదళంలో చేరకుండా యూటర్న్ తీసుకున్నారు. కానీ ఆలోగానే ఆరూరి రమేష్ అనుచరుల్లో కొందరు కాంగ్రెస్ కండువా కప్పుకుంటే మరికొందరు బీజేపీ గూటికి చేరారు. హనుమకొండ భీమారానికి చెందిన కార్పొరేటర్ చక్కుల రజిత, వెంకటేశ్వర్లు దంపతులతో పాటు మరికొందరు ఆరూరిపై నమ్మకంతో కారు పార్టీ క్యాంపులోనే ఉండిపోయారు. మరోవైపు వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన పలువురు కార్పొరేటర్లు మంత్రి కొండా సురేఖ సమక్షంలో కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. అలాగే మేయర్ గుండు సుధారాణి కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. వీరంతా కాంగ్రెస్ లో చేరబోతున్నట్టు సమాచారం. దీంతో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ను కారు పార్టీ కోల్పోయే అవకాశం ఉంది. అటు మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ దంపతులు సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో టచ్ లోకి వెళ్లారట. ఈ నేత మహబూబాబాద్ పార్లమెంటు బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డారు. దీంతో పార్టీ నాయకత్వం తీరుపై అసంతృప్తితో ఉన్న శంకర్ నాయక్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారనే ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ నేతల వలసలతో పార్టీ అధినాయకత్వం విలవిల్లాడుతోంది. సమస్యలపై పోరాటానికి పిలిపించినా స్పందించే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన బీఆర్ఎస్ స్కీమ్ కు వ్యతిరేకంగా నిరసనకు పిలిపిస్తే హాజరు అంతంత మాత్రంగానే ఉందంటే కారు పార్టీ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీ డీలా పడిందనటానికి ఇదే నిదర్శనమని విశ్లేషిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వచ్చే పార్లమెంటు ఎన్నికలను గులాబీ పార్టీ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి మరి.